ఈ రోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న భారత్ ఉజ్బెకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డస్లిక్ రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు ప్రారంభం కానుంది ఆన్సర్ ఏప్రిల్ పదహైదు ఇండియా ఉజ్బెకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డస్లిక్ ఐదో ఎడిషన్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదహైదున ఉజ్బెకిస్తాన్లోని టెర్మేజ్ జిల్లాలో ప్రారంభమైంది పరస్పర సహకారాన్ని సైనిక సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఈ ఎక్సర్సైజ్ మరో మైలురాయిడి చేరుకోనుంది రెండవ ప్రశ్న యుఎస్ అధ్యక్షుని గోల్డెన్ వ్యాలంటీర్ అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగును ఎవరు అందుకున్నారు ఆన్సర్ జైన ఆచార్య లోకేష్ ముని అమెరికన్ ప్రెసిడెంట్స్ వ్యాలంటీర్ సర్వీస్ అవార్డును రెండు వేల మూడులో బుష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్థాపించారు యునైటెడ్ స్టేట్స్లో కనీసం ఐదు వందల గంటల స్వచ్ఛంద సేవ చేసిన వారికి చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తులకు ఈ అవార్డు ఇస్తారు ఈ ఏడాది జైన ఆచార్య లోకేష్ ముని అమెరికన్ ప్రెసిడెంట్స్ గోల్డెన్ వ్యాలంటీర్ సర్వీస్ అవార్డును అందుకున్నారు మూడవ ప్రశ్న ఆన్లైన్ ఆధార్ ఏటీఎం సర్వీస్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కొత్తగా ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ ఏటీఎం సర్వీసులు తీసుకొచ్చింది దీంతో ఇంటి దగ్గరే మీరు నగదు పొందొచ్చు దీని ద్వారా మీ ఇంటి వద్ద నుంచే క్యాష్ విత్ డ్రా క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు బ్యాలెన్స్ ఎంక్వైరీ మినీ స్టేట్స్మెంట్స్ కూడా చూసుకోవచ్చు నాలుగవ ప్రశ్న అంతర్జాతీయ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకు జగ్జిత్ పవాడియా ఎన్నోసారి తిరిగి ఎన్నికయ్యారు ఆన్సర్ మూడు ఐక్యరాజ్య సమితి స్వతంత్ర న్యాయ సంస్థ అయిన ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకి భారతదేశానికి చెందిన జగ్జిత్ పవాడియా మూడోసారి ఎన్నికయ్యారు ఐదవ ప్రశ్న USA ఉత్తమ సైంటిఫిక్ పోస్టర్ అవార్డ్ 2024 ఇరవై నాలుగు ఎవరికి లభించింది ఆన్సర్ డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి అమెరికన్ సొసైటీ ఫర్ క్యాట్రాక్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీ రెండు వేల ఇరవై నాలుగు వార్షిక సమావేశంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ పరిశోధనా బృందం ప్రతిష్టాత్మక ఉత్తమ సైంటిఫిక్ పోస్టర్ అవార్డును అందుకుంది ఆరవ ప్రశ్న అంగారా ఏ ఫైవ్ హెవీ లిఫ్ట్ రాకెట్ను ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది ఆన్సర్ రష్యా రష్యా తన అంగారా ఏఫైవ్ అంతరిక్ష రాకెట్ను మొదటిసారిగా విజయవంతంగా పరీక్షించింది రష్యా ఫార్ ఈస్ట్లోని ఓస్టోసీ కాస్మోడ్రామ్ నుండి ఈ రాకెట్ను ప్రయోగించారు అంగారా ఏఫైవ్ అనేది మూడు దశల రాకెట్ ఇది యాభై నాలుగు పాయింట్ ఐదు మీటర్ల పొడవు ఏడు వందల డెబ్బై మూడు టన్నుల బరువు ఇరవై నాలుగు పాయింట్ ఐదు టన్నుల పెలోడ్ సామర్థ్యం కలిగి ఉంది ఏడవ ప్రశ్న ఈ ఏడాది సాగర్ కవచ్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది ఆన్సర్ లక్షద్వీప్ ఇటీవల లక్షద్వీప్ దీవులలో రెండు రోజుల సాగర్ కవచ్ ఎక్సర్సైజ్ నిర్వహించారు ఇండియన్ నేవీ ఇండియన్ కోస్ట్ గార్డ్ మెరైన్ పోలీస్ ఫిషరీస్ కస్టమ్స్ ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలతో సహా అన్ని సముద్ర భద్రతా ఏజెన్సీలు ఇందులో పాల్గొన్నాయి ఎనిమిదవ ప్రశ్న ఏ దేశంలో ఓవర్సీజ్ సిర్పే ఓడరేవును నిర్వహించే హక్కును భారతదేశం పొందింది ఆన్సర్ మయన్మార్ మయన్మార్లో ఉన్న సిట్వే ఓడరేవును ఇప్పుడు భారత్ నిర్వహిస్తుంది ఇరాన్లోని చాబహార్ పోర్ట్ తర్వాత ఇది భారతదేశం నిర్వహించనున్న రెండవ విదేశీ నౌకాశ్రయం కలదాన్ నదిపై ఉన్న ఈ నౌకాశ్రయం కార్యకలాపాలను స్వాధీనం చేసుకునేందుకు ఇండియా పోర్ట్ గ్లోబల్ ప్రతిపాదనకు ఆమోదం లభించింది తొమ్మిదవ ప్రశ్న తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం ఏ టాలీవుడ్ హీరోను డాక్టరేట్తో గౌరవించింది ఆన్సర్ రామ్ చరణ్ వినోద రంగంలో చేసిన సేవలకు గాను తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం తెలుగు కథానాయకుడు రామ్ చరణ్ ను గౌరవ డాక్టరేట్తో సత్కరించింది చెన్నైలో జరిగిన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి హాజరైన రామ్ చరణ్కు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ టిజి సీతారాం విశ్వవిద్యాలయ చైర్మన్ గణేష్ కలిసి డాక్టరేట్ని ప్రదానం చేశారు పదవ ప్రశ్న నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జస్టిస్ అనిరుద్ధ బోస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ భోపాల్లోని నేషనల్ జ్యుడిషియల్ అకాడమీకి కొత్త డైరెక్టర్గా నియమితులయ్యారు ఇక ఆఖరు ప్రశ్న దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి వరల్డ్ హెరిటేజ్ డే ఎప్పుడు ఆప్షన్ ఏ ఏప్రిల్ పదహైదు ఆప్షన్ బి ఏప్రిల్ పద్దెనిమిది ఆప్షన్ సి ఏప్రిల్ పదిహేడు ఆప్షన్ డి ఏప్రిల్ పదహారు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ